బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీరు ప్రతీ నెలైతే పన్నెండు రాష్ట్రాల గురించి తెలియచేస్తారు వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా ఆగష్టు నెల అంటేనే శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాసుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం మరి చూసినట్లయితే మనకి ఐదో తారీఖున బుధుడు వక్రగతిని వెళుతున్నాడు ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి పదహారో తారీఖున జరుగుతుంది యథావిధిగా తర్వాత శుక్రుడు చూస్తేనేమో ఇరవై నాలుగున కన్యారాశిలోకి రాశిలోకి కుజుడు చూస్తే ఇరవై ఏడో తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాలని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుందాం తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం అమ్మ ఇప్పుడు కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుంది అసలు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి కన్యలో ఉన్నటువంటి మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తానిక్షేత్రం చిత్త ప్రథమ ద్వితీయ ఈ ముఖ్యంగా ఏమిటంటే ఈ కన్యారాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు కానీ కొంతవరకు సెవెంత్ హౌస్లో రాహు ఉండడం వల్ల కొన్ని అంటే ఏంటంటే మన భార్యాభర్తలు ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో కాస్తంత వాగ్వివాదాలు ఇలాంటివి చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించినట్లయితే మీ అంతటి గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు అలాగే భాగస్వామి వ్యవహారం భాగస్వామి వ్యాపారం అలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇందువల్ల మన మాటే మనకి శత్రువుగా మారేటటువంటి ప్రమాదం ఉంది కారణం ఏమిటంటే రవి చూస్తే ట్వెల్త్ హౌస్లోకి వచ్చేస్తున్నాడు కన్యా రాశి వారికి దాని వలన తర్వాత బుధుడు రాశి అధిపతి అందులో ఉన్నా అది పన్నెండో ఇల్లు అయిపోయింది ఆయన పాపం ఏం చేయలేడు ఒక్కరగతిన ఉన్నాడు తర్వాత శుక్రుడు చూసినట్లయితే కనుక ఆయన కూడా ద్వితీయాధిపతి మనకి అయినప్పటికీ కూడా సంపత్తునిచ్చేవాడే కానీ అయినప్పటికీ కూడా మనకి పరిస్థితి ట్వెల్త్ హౌస్లో పడ్డాడు అందువల్ల రాశి వారికి కొంచెము కొన్ని కొన్ని విషయాల్లో దూసుకుపోయేటటువంటి సష్టమంలో కుజుడు వస్తాడు కాబట్టి కొన్ని విషయాల్లో పర్వాలేదు అయినప్పటికీ కూడా కన్యారాశి వారికి కొన్ని విషయాల్లో కాస్త ఇబ్బందులే కనపడుతున్నాయి అంటే ఏంటంటే కనుక అష్టమ కుజుడల్లా సప్ అదేంటి నామంలోకి వెళ్ళాక కాస్త బెస్ట్ అనిపించేటటువంటి పరిస్థితులు పూజారీత్యా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొంచెము శుభములు అనేవి కుజుడు మార్పు వలన అంటే ఏమిటి కుజుడు ఎప్పుడు వెళుతున్నాడు నెలాఖరి వరకు వెళ్ళట్లేదు అప్పుడు శుభాలు అనేవి కనపడతాయి నెలాఖరుస్తులోకి పిడి సంబంధాలు కుదరడం టగటక అదేవిధంగా అప్పటికప్పుడే తాంబులాలు బుచ్చేసుకోవడం ఏం లేకపోతేనేమో ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా ఏమిటనేసి అనుకోవడం అంటే నవంబర్ కన్నా ముహూర్తాలు అక్టోబర్ నవంబర్ కన్నా ముహూర్తాలు విషయంలో ముందుకు వెళ్ళటం అలా శుభకార్యాది విషయంలో మీరు ఎప్పుడైతే కుజుడు మారాడో వెంటనే మీ ఇంట్లో శుభమైనటువంటి గురువు యొక్క బలము అష్టమంలో ఉన్నప్పటికీ కూడా నవమంలో కుజుడు మారగానే మీరు కొంచెం దూసుకెళ్ళిపోయే ఉత్సాహం పెరుగుతుంది అలా కురుస్తులకి వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా లేకపోతే ఏ రంగంలో ఉన్నా మనకి పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా కొంచెం మీ యొక్క కుజ సంచారం వల్లనే శుభాలు కలుగుతాయి అయితే ఏమిటంటే కనుక మంచి ప్రయోజనాలు ఉండడమే కాకుండా వృత్సాహ ఉత్సాహంగా వృత్తుల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో అన్నింటిలోనే కూడా ఒకేసారి ఏంటో చూడండి ఆకాశాన్ని అంటుకున్న ఆనందాలు అన్నట్టుగా వెళ్తారు ఆ విధంగా ఉంటాయి అయితే ఏంటంటే కొంచెం అప్పుడు వరకు మాత్రం నెల ఇరవై ఆరో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే ఏంటంటే కనుక అదనపు రుణ భారాలు పెరుగుతాయి అంటే మనకి అప్పులు అప్పులు పెరుగుతాయి అంటే చేయాల్సి వస్తుంది వివాహాది శుభకార్యాలు అలాంటివి కుదిరే అవకాశం ఉంది కదా నిర్వహించగలరు కూడా అని టకటకా రెండు రోజుల్లో అనుకొని ముందు నుంచి అనుకున్న సంబంధం అన్నీ ఎంక్వైరీ చేసుకున్నాం ముహూర్తాలు పెట్టేసుకుందాం అమావాస్య వరకు ఎందుకు అమావాస్య ముందే పెట్టేసుకుందాం అని నెలాఖరులోగా పెళ్ళిళ్ళు చేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆగస్టు మాసం శ్రావణ మాసం కదా అందుకని ఏడో తారీఖు ఆరో తారీఖు వరకు అమావాస్య లేదు కాబట్టి ఈ యొక్క పష్ తారీఖుల్లోనే ముందు అంటే ఆగస్టు నెలాఖరికి శుభకార్యాలు బ్రహ్మాండంగా విందులు వినోదాలతో నిర్వహించగలుగుతారు దానికి మరి డబ్బు అప్పటికప్పుడు సమకూరకపోతే ఏం చేస్తారు కప్పు అప్పు చేయాల్సి అలా అనమాట అందువలన మీరు మీకు సానుకూలమైన పరిస్థితులు అయ్యే ఈ నెల మూడో వారం దాటిన తర్వాత అంటే నాలుగో వారం దగ్గరికి వస్తుంది మూడో వారం నుంచి బాగుంటుందని చెప్పుకోవచ్చండి అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా సరిపోతుంది అమ్మ వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయంటారా కన్యా రాశి కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు అంటే గనక మనకి చూసినట్లయితే గనుక మనకి అంటే రవి చూస్తేనేమో పదహారవ తారీఖు దాటిన తర్వాత ట్వెల్త్ హౌస్ లోకి వస్తున్నాడు అందువల్ల అనారోగ్య సూచనలు ఆరోగ్యరీత్యా కూడా డబ్బు ఖర్చు పదహారు తర్వాత అంటే ఈలోగానే మనం సూర్య నమస్కారాలు మొదలు పెట్టేసుకుంటే రవి వలన వచ్చేటటువంటి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కదా అందువల్ల ఆ అనారోగ్య పరిస్థితులను అధిగమించగలుగుతాం ఒకటి రెండు ఏంటంటే మీరు గోధుమ రొట్టెలు చేసి చపాతీలు లాంటివి కుక్కలకి నల్ల కుక్కలకి ఎక్కువ వేస్తే కనుక కొంచెం పంచదార చల్లేసి కాస్త నెయ్యి వేసి వేస్తూ ఉంటే మీకు అనారోగ్య పరిస్థితుల్ని మీరు తీసేయగలుగుతారు ప్లస్ ఆదివారం పూట అన్నదానం చేయండి ఆదివారం పూట సూర్య నమస్కారమే కాకుండా పరమాన్నం వండి ఒక పది మందికి పంచండి ఏం అక్కర్లా బెల్లం అన్నం అన్నం బెల్లం వేసినటువంటి పాలేసినటువంటి పరమాన్నం వండడం ఆ మాత్రం చక్కగా పొట్లాలు కట్టుకోవడం పది పొట్లాలు పంచండి అనారోగ్య పరిస్థితుల్ని మీరు అధిగమించగలుగుతారు మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి